శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన దైవం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో రవిగ్రహ దోషాలు ఏ విధంగా తొలగింపజేసుకోవాలో, సూర్యుడి అనుకూలత పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. రాజకీయ రంగంలో విశేషంగా రాణించాలన్నా సూర్యుడి బలం కావాలి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండాలన్నా సూర్యుడి బలం కావాలి. అలాగే ప్రత్యేకంగా తండ్రితో విభేదాభిప్రాయాలు పోవాలన్నా, తండ్రి తరపు ఆస్తిపాస్తులు రావాలన్నా కూడా సూర్యుడి అనుగ్రహం ఉండాలి. మరి ఇవన్నీ రావాలంటే సూర్యుడి అనుగ్రహం కావాలి. సూర్యుడి అనుగ్రహం కోసం ఏం చేయాలి? ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే సూర్యుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఆ స్నానం ఎలా చేయాలంటే, ఆదివారం రోజు మీ గృహంలో తూర్పు దిక్కులో బియ్యం పిండితో వృత్తాకారంలో ఒక ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో దర్భలు ఉంచండి. ఆ దర్భల మీద బిందె ఉంచి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో చిటికెడు, కుంకుమ పువ్వు, ఎర్ర పుష్పాలు వేయండి. 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో మీరు స్నానం చేయండి. అలా స్నానం చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. దీనివల్ల సూర్యుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలా స్నానం చేసేటప్పుడు ఓం అరుడాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ స్నానం చేయండి. చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సూర్యుడి అనుగ్రహం కలగాలంటే ఆదివారం గోవుకి నానబెట్టినటువంటి గోధుమలు, బెల్లం ఈ రెండు కూడా ఆహారంగా తినిపించాలి. అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు, బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. అలా స్వీకరిస్తే కూడా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఆదివారం రోజు మీరు ఏ పని ప్రారంభించినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని ఆ పనిని ప్రారంభించండి. ఇలా చేస్తే తప్పకుండా సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది, తండ్రి తరపు ఆస్తిపాస్తులన్నీ తొందరగా మీ చేతికి వస్తాయి. అలాగే ఆదివారం రోజు సూర్యగ్రహ దోషాలన్నీ పోవాలంటే 1.5 కేజీ గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ చేత్తో దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే అది సూర్యుడికి ప్రియమైనటువంటి దానం అవుతుంది. ఆ దానం వల్ల రవిగ్రహ దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే సూర్యుడికి మధ్యాహ్న కాలం అంటే చాలా ఇష్టం. అందుకే ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి మీ గృహంలో తూర్పు దిక్కులో ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే అది సూర్యుడికి ప్రియమైన దీపం అవుతుంది. దానివల్ల తప్పకుండా సూర్యభగవాను అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సూర్యుడికి అధిష్టాన దేవుడు శ్రీమన్నారాయణమూర్తి. అందుకే ఆదివారం రోజు ఎవరైనా సరే సూర్యగ్రహం అనుకూలించాలంటే శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అలా చదువుకుంటే సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడు తొందరగా అనుగ్రహిస్తాడని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఇలా ఆదివారం రోజు సూర్యుడికి ప్రియమైన స్నానం చేయటం, సూర్యుడికి ప్రియమైన దానం ఇవ్వటం, సూర్యుడికి ప్రియమైన పదార్థాలు ఆహారంలో స్వీకరించటం, గోవుకి ఆహారం తినిపించటం, అష్టాక్షరి మంత్రం చదువుకోవటం, ఇవన్నీ చేయటం ద్వారా తొందరగానే మీకు సూర్యుడి అనుగ్రహం కలిగి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి, రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి పంటలు బాగా పండుతాయి, హృదయ సంబంధ నేత్ర సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.